Hi, hello. Welcome to Chai Biscuit. Nen Mithi Maredi. మనం రెగ్యులర్ గా నువ్వులతో నువ్వుల లడ్డు నువ్వుల పట్టీలు ఇవన్నీ చేసుకుని తింటుంటాం. అయితే చాయ్ బిస్కెట్ రోజు మీకోసం నువ్వులు మరియు పనీర్ రెండు కలిపి తిల్ వాలే పనీర్ తయారు చేయబోతున్నాం. ఈ తిల్ వాలే పనీర్ తో పాటు గులాబ్ కి చాయ్, అది కూడా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. తిల్ వాలే పనీర్ ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూసేద్దామా. ముందు ఒక బౌల్ తీసేసుకుని ఈ బౌల్లో ఫస్ట్ పెరుగు అని చెప్పాను కదా, సో ఈ పెరుగుని తీసి ఈ బౌల్లో వేసేసాలి. పెరుగుని బౌల్లో వేసేసిన తర్వాత పెరుగులో నెక్స్ట్ వెజిటేబుల్ రిఫైన్డ్ ఆయిల్, నువ్వుల నూనె కానీ లేకపోతే పల్లీల నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఆ తర్వాత కొద్ది గరం మసాలా, గరం మసాలా వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. రెగ్యులర్ గా గరం మసాలా చేసినట్లయితే దాంతో ఎంత యాలకులు ఎంత లవంగాలు ఎంత దాల్చిన చెక్క సో ఇవన్నీ బాగా కరెక్ట్ గా చేసినట్లయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ కొద్ది ఎక్కువ తక్కువ అయిందనుకోండి కొద్దిగా టేస్ట్ మారిపోతుంది. సో గరం మసాలా తర్వాత కొద్దిగా చాట్ మసాలా, తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉప్పు, సో ఉప్పు వేసిన తర్వాత నెక్స్ట్ ఒక విస్క్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసేయాలి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత పనీర్ తీసుకోవాలి. సో ఈ పనీర్ని చాపింగ్ బోర్డు మీద పెట్టేసుకొని మనం దీన్ని నాలుగు ముక్కల్లా కట్ చేసేసుకోవాలి. నాలుగు ముక్కలకు కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర కొద్దిగా పుదీనా చట్నీ ఉంది. సో ఫ్రెష్ పుదీనా చట్నీని మనం దీంట్లో స్టఫింగ్ చేసుకోవాలి. ఎలా స్టఫింగ్ చేసుకోవాలి, ఇలాంటి ఒక పీస్ తీసేసుకుని ఇలా మధ్యలోంచి ఇలా కట్ చేసేయాలి. దీన్ని కట్ చేసి ఒక పాకెట్ లాగా క్రియేట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అన్ని పీసెస్ని ఆ తర్వాత దీంట్లో ఆ చట్నీ స్టఫింగ్ చేసేద్దాం. చూసారుగా ఈ విధంగా పాకెట్ క్రియేట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక చెంచా తీసేసుకుని కొద్ది కొద్దిగా పుదీనా చట్నీ తీసుకొని ఇందాక పనీర్ కట్ చేసాం కదా దాంట్లో ఇలా స్టఫింగ్ చేయాలి. సో ఒక దాంట్లో చట్నీ పెట్టేసిన తర్వాత మిగతా త్రీ పీసెస్ లో కూడా మనం మింట్ చట్నీ పెట్టేసుకోవాలి. వీటి మీద మనం నువ్వులు వేసే ముందర ఒక ప్యాన్ తీసేసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసేద్దాం. సో ఈలోగా ప్యాన్ కూడా వేడైపోతుంది. ప్యాన్ వేడే లోపల మనం ఒక ప్లేట్ తీసేసుకుని దీంట్లో ముందుగా నువ్వులు, ఆ తర్వాత కొద్దిగా జీడిపప్పు. సో జీడిపప్పుని మనం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాం అనుకోండి దాని మీద కోటింగ్ అవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత తీసి నువ్వులతో పాటు వేసేద్దాం. నువ్వులతో పాటు వేసేసిన తర్వాత వీటిని కొద్దిగా మిక్స్ చేసేద్దాం. సో మిక్స్ చేసిన తర్వాత మనం ఇందాక ఒక మిశ్రమం తయారు చేసుకున్నాం కదా పెరుగు తర్వాత మసాలాలన్నీ వేసి, ఈ మిశ్రమాన్ని ఇక్కడ చాపింగ్ బోర్డు మీద పెట్టేసుకుని సో మధ్య మధ్యలో చూసుకుంటుండాలి. ఈ ప్యాన్ వేడయ్యే లోపల కొద్దిగా వెజిటేబుల్ ఆయిల్ దీంట్లో, ఆ తర్వాత కొద్దిగా బటర్. సో ఈ ప్యాన్లో ఉన్న ఆయిల్ అండ్ బటర్ వేడే లోపల మనం ఈ పనీర్ని ముందుగా ఈ మసాలాలో ముంచేసుకుని పైనుంచి కోటింగ్ అయిపోయి ఈ నువ్వులు ఉన్నాయి కదా బాగా అతుకుంటాయి అనమాట దీనికి. సో ఇలా కోటింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ పీస్ని ఇలా నువ్వుల్లో వేసేసుకోవాలి. అలాగే మిగతా పీసెస్ని కూడా. యాక్చువల్గా మీరు పనీర్ టిక్కా తింటుంటారు బయటకు వెళ్ళినప్పుడు రెస్టారెంట్స్లో, సో పనీర్ టిక్కా మ్యారినేషన్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. పెరుగు దాని తర్వాత కొద్దిగా మస్టర్డ్ ఆయిల్, గరం మసాలా ఇవన్నీ వేస్ట్ చేస్తుంటారు. సో సేమ్ అదే రెసిపీని మనం
పైనుంచి నువ్వులు కోటింగ్ ఇచ్చుకొని ప్యాన్ లో వేసి ఫ్రై చేసుకుంటున్నాం. ఇందాక మనం ఆయిల్ అండ్ బటర్ వేసుకున్నాం కదా, సో అది వేడి అయిన తర్వాత ఈ ప్యాన్ లో ఇలా వేసేసి కుక్ చేసుకోవాలి. అలాగే మిగతా పీసెస్ కూడా ఉన్నాయి కదా, సో వీటిని కూడా ఇలా సైడ్ నుంచి ప్లస్ పైనుంచి కూడా నువ్వులు కోట్ అయిన తర్వాత తీసి ఇట్లా వేసుకున్నాం. నువ్వుల కోటింగ్ కొద్దిగా తక్కువగా ఉంటేనే బాగుంటుంది, మరి ఎక్కువగా కాకుండా. సో చివరిగా ఇంకో పీస్ ఉంది కదా, సో ఈ పీస్ని కూడా మనం ఇలా దీని మీద పెట్టేసి ఇలా సైడ్ నుంచి ఆ తర్వాత తీసి ఈ ప్యాన్లో వేసేసుకున్నాం. ఈచ్ సైడ్ ఒక్కొక్క 1-1.5 మినిట్ ఫ్రై చేస్తే కుక్ అయిపోతుంది ఇది. సో ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారుగా మంచి డార్క్ కలర్లో అటు సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా దీన్ని కుక్ చేసేసాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకుని కొద్దిగా మెయిన్ చట్నీ వేసుకుందాం ఒక బౌల్లో. సో ఇటు సైడ్ కూడా 1.5 మినిట్స్ 2 మినిట్స్ కుక్ చేస్తే రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఈ ప్లేట్లో పెట్టేసి సర్వ్ చేసేసుకోవచ్చు. మనం ఇందాక సర్వింగ్ ప్లేట్ రెడీ చేసుకున్నాం కదా, సో ఆ సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసుకుందాం. సో ఈ థిల్ వాలే పనీర్ పైనుంచి క్రంచీగా, లోపల నుంచి పనీర్ సాఫ్ట్గా కుక్ అయ్యి, ప్లస్ మధ్యలో మనం మెయిన్ చట్నీ కూడా స్టాప్ చేసుకున్నాం కదండి, తినడానికి చాలా చాలా ఎమ్మీగా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థిల్ వాలే పనీర్ అయితే రెడీ అయిపోయింది. గులాబ్కి చాయ్, గులాబీ పూలతోని, గులాబీ పూల రెక్కలతో తయారు చేయబోతున్నాం మనం. అయితే ముందుగా మనం టీ డికాక్షన్ తయారు చేసేసుకోవాలి. వెన్నీళ్ళలో టీ పొడి మరియు పంచదార వేసి, పంచదార మరియు టీ పొడి వేసాం దాంట్లో. ఆ తర్వాత మనం ఇలాంటి టీలో వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వాడకూడదు. సపోజ్ యాలకలు కానీ లేకపోతే పాలు కానీ అవన్నీ వేసామనుకోండి, ఈ మెయిన్ గులాబీ రెక్కల ఫ్లేవర్ రాదు. అందుకని గులాబీ రెక్కలు అండ్ టీ డికాక్షన్తో చేస్తేనే ఆ మంచి గులాబీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీంట్లో టీ పొడి అండ్ పంచదార వేసేసి టీ డికాక్షన్ తయారు చేసి చూసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఈ గులాబీ రెక్కలు. అయితే గులాబీ రెక్కలు వాడే ముందర గులాబీ పూలని నీళ్ళలో బాగా వాష్ చేసేసుకోవాలి. అంటే పైనుంచి కెమికల్స్ అలాంటివి ఏం ఉండకుండా ఎన్ష్యూర్ చేసుకోవడానికి బాగా వాష్ చేసిన తర్వాత సో ఈ గులాబీ రెక్కలు దీంట్లో వేసేసి మరిగించామనుకోండి, ఆ మంచి గులాబీ ఫ్లేవర్ వచ్చేస్తుంది దీంట్లో ఈ గులాబీ చాయ్లో. ఒక టీ గ్లాస్ తీసేసుకొని సో ఈ టీ గ్లాస్లో ఇంకొన్ని ఈ గులాబీ రేఖలు గార్నిష్గా వేసేసుకోవాలి మనం. గులాబీ రేఖలు అన్నిటినీ మనం ఈ గ్లాస్లో వేసేసేయాలి. కావాలంటే ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఎంత మంచి ఎంత ఎక్కువగా ఫ్లేవర్ ఉంటే అంత బాగుంటుంది కదా. అందుకని గులాబీ రేఖలు వేసిన తర్వాత మనం ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 మినిట్స్ బాయిల్ అయింది అనుకోండి ఆ ఫ్లేవర్ దాంట్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఒక టీ స్ట్రైనర్ తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆల్రెడీ గులాబీ రెక్కలు వేసుకున్నాం కదా ఈ గ్లాస్లోనే దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. వావ్, ఇంతవరకు ఆ మంచి గులాబీ స్మెల్ వస్తుందండి, ఆ పొగలు వస్తున్నాయి కదా ఆ పొగల్లోంచి స్మెల్. ఆ పొగలు ఇలా వచ్చినప్పుడు అది దాంట్లో ఉన్న వాటర్ వేపర్ అవుతుంది కదా, సో ఆ వేపర్ ద్వారా మనకి స్మెల్ వస్తుంది అనమాట ఆ గులాబీ స్మెల్. సో గులాబ్కి చాయ్ మరియు మనం ముందుగానే తయారు చేసుకున్న థిల్ వాలే పనీర్, నువ్వులు వేసి చేసుకున్నాం కదా పనీర్, థిల్ వాలే పనీర్. సో ఈ రెండింటిని కలిపి మనం టేస్ట్ చేసుకుందాం ఎలా ఉందో. థిల్ వాలే పనీర్ అండ్ గులాబ్కి చాయ్ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. ఒకవేళ మొత్తం రెసిపీ మీరు సరిగ్గా ఫాలో కాలేదు అనుకోండి, మీకు తెలుసు కదండి ఎక్కడ చూడాలో, ఒకటి యూట్యూబ్, ఇంకొకటి ఫేస్బుక్. ఒకవేళ ఫేస్బుక్లో చూడాలనుకుంటే www.facebook.com/ETV Abhiruchi, ఒకవేళ యూట్యూబ్లో చూడాలనుకుంటే www.youtube.com/ETV Abhiruchi. సో ఇప్పుడు ఒకవేళ మీరు టీవీలో చూడటం మిస్ అయినప్పుడు అక్కడ చూసేసి సేమ్ ఇదే విధంగా మీరు కూడా తయారు చేసేసుకొని వెంటనే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే టేస్ట్ చేస్తున్నానో మీరు అలా టేస్ట్ చేయొచ్చు లేకపోతే తినేయచ్చు. సో ముందుగా థిల్ వాలే పనీర్. సో మధ్యలో మనం చట్నీ ఉంటుంది కాబట్టి కొద్దిగా స్పైసీగానే ఉంటుంది ఇది.
పైనుంచి ఆ నువ్వులు ఫస్ట్ నా వెళ్ళినప్పుడు ఆ నువ్వుల ఒక క్రంచినెస్, తర్వాత లోపల నుంచి సాఫ్ట్ సాఫ్ట్ పనీర్ అండ్ ఆ పుదీనా యొక్క ఫ్లేవర్. పుదీనాలో గ్రీన్ చిల్లీ అంటే ఆ పచ్చిమిరపకాయలు ఎక్కువనే వేసి నేను కొద్దిగా స్పైసీగానే చేశాను ముందుగా. సో ఒకవేళ ఇంకొద్దిగా స్పైసీ కావాలంటే కంచి కొద్ది తీసేసుకొని ప్లస్ ఈ నువ్వుల్లో ఎక్కువ ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా హెల్దీ. అండ్ పనీర్లో అయితే ఫ్యాట్ కంటెంట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ రెండు ఎక్కువగానే ఉంటాయి. సో దీంతో పాటు మనం తయారు చేసుకున్నాం ఫ్లేవర్ఫుల్ గులాబ్కి చాయ్. సో దీన్ని కూడా టేస్ట్ చేద్దాం. ఏదో సెంటి వేసి చేసుకుంటే చాయ్ ఎలా ఉంటుందండి, అలా ఉందండి ఆ గులాబీ యొక్క ఫ్లేవర్. సో ఫస్ట్ మనం గులాబీ రేకల్ని ప్యాన్లో వేసి ఉడికించుకున్నాం, అదొకటి. ఆ తర్వాత ఫ్రెష్ గులాబీ రేకల్ని ఈ గ్లాస్లో వేసి తర్వాత టీ స్ట్రెయిన్ చేసుకున్నాం మధ్యంట్లో. సో రెండు ఎక్కువగా ఫ్లేవర్ వచ్చేసి సో ఒక పర్ఫ్యూమ్ టీ తాగినట్లుగా ఉంది. థిల్ వాలే పనీర్ తయారు చేయ విధానం. ఒక బౌల్లో పెరుగు, వెజిటేబుల్ రిఫైన్డ్ ఆయిల్, గరం మసాలా, చాట్ మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పనీర్ ని ముక్కలుగా కట్ చేసుకుని పనీర్ మధ్యలో పుదీనా చట్నీ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ లో నువ్వులు మరియు సన్నగా కట్ చేసిన జీడిపప్పుని కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో నూనె మరియు బటర్ వేసి వేడి చేసుకుని పనీర్ ని ముందుగా తయారు చేసుకున్న పెరుగు మిశ్రమంలో ముంచి ఆ తర్వాత నువ్వులు మరియు జీడిపప్పుతో కోటింగ్ చేసుకుని వేడిగా ఉన్న నూనె మరియు బటర్ లో వేసి కుక్ చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన థిల్ వాలే పనీర్ రెడీ. గులాబ్ కి చాయ్ తయారు చేయ విధానం. ఒక ప్యాన్ లో నీళ్లు వేసి మరిగించి టీ పొడి, అందులో పంచదార మరియు గులాబీ రేకలు వేసి మరిగించాలి. ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో ముందుగా గులాబీ రేకలు, ఆ తర్వాత మనం తయారు చేసుకున్న టీ డికాక్షన్ ని వడబోసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన గులాబ్ కి చాయ్ రెడీ. చూసారు కదండి ఇవాళ ఈ థిల్ అండ్ గులాబీ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మేము ముందుంటాను చాయ్ బిస్కెట్ లో. మితి మారెడ్డి.